Hi friends, welcome to AH Times. Friends, evaraithe food department lo job cheyalanukuntunnaro, so varandariki oka manchi avakasam andi. Food safety officer udyogalaku sambandhinchi official ga notification anedi vidudalavadam jarigindi. Ee oka jobs ki Andhra Pradesh loni male candidates, female candidates iddaru apply chesukochandi. Alage Telangana vallu apply chesukochu, kaakapothe manaki Telangana lone posting untundi. So chala manchi avakasam. Ee oka notification ki sambandhinchina poorthi vivaralu ee oka video lo nenu clear ga andistanu. మ్యాక్సిమం ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి తెలంగాణ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటింగ్ మెడిసిన్లో ఖాళీలు ఉన్నాయి, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్ మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు కంగారు పడకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి జనవరి 6వ తేదీ 2020 విడుదలవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి మనం ఆన్లైన్ అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చివరిగా దీనికి ఆన్లైన్లో అప్లై అనేది జనవరి 25వ తేదీ 2020 వరకు మనం చివరిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఐపీఎం, అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ జీహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 26 పోస్టులు ఉన్నాయి. అలాగే ఐపీఎంలో వచ్చేసి 10 వేకెన్సీస్, టోటల్గా మనకి 36 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక ఏజ్ మీరు చూసుకున్నట్లయితే 18 నుంచి 34 సంవత్సరాల అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక స్కేల్ ఆఫ్ పే గనుక చూసుకున్నట్లయితే 29,940 ఉందండి. అంటే ఇక అన్ని రకాల అలవెన్సులను కలుపుకొని మనకు 35,000 పైనే శాలరీ అనేది తీసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ వారికైతే 5 సంవత్సరాల వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి అయితే 10 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో అప్లికేషన్ ఫీజ్ కనుక చూసుకున్నట్లయితే 200 రూపాయల అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామినేషన్ ఫీజ్ 80 రూపాయలు. టోటల్గా ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళు మొత్తం ఫీజ్ అనేది 280 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే తెలంగాణకి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు 80 రూపాయలు ఎక్స్పెన్షన్ ఇచ్చారు. 200 రూపాయలు ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 280 రూపాయలు ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు 6వ పాయింట్ అనేది క్లియర్గా చదవవచ్చు. ఫ్రెండ్స్, ఇక క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా రకాల క్వాలిఫికేషన్స్, అంటే చాలా రకాల డిగ్రీలు అనేది క్వాలిఫికేషన్స్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఏ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, అంటే ఫుడ్ టెక్నాలజీ డిగ్రీ చేసిన వారు, లేదా డైరీ టెక్నాలజీలో, లేదా బయోటెక్నాలజీలో, లేదా ఆయిల్ టెక్నాలజీ, లేదంటే అగ్రికల్చర్ సైన్స్, లేదంటే వెటర్నరీ సైన్స్, లేదంటే బయోకెమిస్ట్రీ, లేదంటే మైక్రోబయాలజీ, లేదంటే మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, లేదంటే డిగ్రీ ఇన్ మెడిసిన్కి సంబంధించి చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఐపీఎంలో ఉన్నాయి వేకెన్సీస్, జీహెచ్ఎంసీలో ఈ యొక్క వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సెలక్షన్ ప్రొసీజర్ కానీ చూసుకున్నట్లయితే మనకి పేపర్ 1 అలాగే పేపర్ 2 ఉంటుందండి. సో ఈ పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ అబిలిటీ ఉంటుంది. సో మొత్తంగా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 నిమిషాలు టైం అనేది ఇస్తారు. 150 మార్కులకి పేపర్ 1 అనేది కండక్ట్ చేస్తారు. అలాగే పేపర్ 2 అనేది మనం ఏదైతే డిగ్రీలో సబ్జెక్ట్ చేసామో దానిపైన 150 మార్కులకి క్వశ్చన్స్ ఇస్తారన్నమాట. 150 నిమిషాలు టైం అనేది ఇస్తారు. అలాగే 150 మార్కులకి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ పేపర్ 1 అయితే ఇంగ్లీష్, అలాగే తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇక ఏదైతే పేపర్ 2 ఉందో అది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి జీహెచ్ఎంసీ, అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయడానికి
అర్హులే అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లైకి సంబంధించిన లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.